గత 3-4 సంవత్సరాల నుంచి ఒక ఆశ్చర్యమైనటువంటి పరిణామం జరుగుతూ ఉంది. దళితుల మీదే దళిత అట్రాసిటీ కేసు, ఎస్సీ అట్రాసిటీ చేసేటువంటి ఒక దుర్మార్గపు చర్య ఈ రాష్ట్రంలో జరిగింది. దాని చాలా సిగ్గుచేటైన విషయం అది. బహుశా ఒక ఓవర్ కూడా అంతని దుర్మార్గపు చర్య ఇది. గత 3 సంవత్సరాల నుంచి కూడా షెడ్యూల్ ట్రైబ్ సప్లాన్ కానీ షెడ్యూల్ సప్లాన్ గురించి కానీ ఎవరు మాట్లాడటం లేదు. ఈ షెడ్యూల్డ్ కులాలకి షెడ్యూల్డ్ తెగలకి గురికే ప్రమాదం వస్తుందా అనేటువంటి భయం కలుగుతూ ఉంది. అంచేతనే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వంటి పెట్టి పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ సప్లాన్ నిధాన్ని కూడా నవరత్నాల పేరు మీద కులాలకి ఈ వర్గాలకి సరైన ఆర్థిక న్యాయం జరగడం లేదు అనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా మందిని డిప్యూటీ చైర్మన్లను లేకపోతే చైర్మన్లను రకరకాల పదవులు పెడుతున్నాం, కానీ వారు ఆ పదవిని న్యాయంగా సక్రమంగా చేయడానికి కావాల్సిన అధికారాలు కానీ నిధులు కానీ విధులు కానీ ఇవ్వని పరిస్థితి చూస్తున్నాం. మన డ్రైవర్ని చంపి ఆ చంపిన డ్రైవర్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికాడ పడేసి నేనే చంపానని చెప్పి జైలుకి వెళ్ళి జైలు నుంచి బయటకు వస్తుంటే విపరీతంగా జనం వచ్చి ఊరేగింపు చేసి దండలేసి మహానేతని లేకపోతే మహా సెలబ్రిటీని ఆహ్వానించినట్టుగా ఆహ్వానిస్తున్నారంటే ఈ సమాజం ఎటువైపు పోతుందో అర్థం కావట్లేదు. విభిన్న భావాలకు అవకాశం ఇవ్వకుండా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి ముందుకెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదనుకుంటున్నాను. స్థానిక అధికార ఎమ్మెల్యే ఏం చెప్తే చేసే విధంగా మారిపోయిన పరిస్థితి ఇది. ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతంగా భావిస్తూ ఉన్నాను.